పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి మనసార తండ్రిని పూజింపరారని మనసార తండ్రిని పూజింపరారండి పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ ఆశ్చర్యకరుడు మన ప్రభు అద్భుతకారుడు బలవంతుడు ఆశ్చర్యకరుడు మన ప్రభు అద్భుతకారుడు బలవంతుడు ఆరాధ్యనీయము ఆ దైవ ప్రేమ ఆరాధ్యనీయము ఆ దైవ ప్రేమ సిలువలు చేసిన రక్షణ కార్యము ఆనందరూపుని కలువరియాగం పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఈ సంధ్యవేళ అర్పిస్తున్న ఈ దివ్య పూజ బలిలో పాలు పంచుకోవడానికి దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు సలపడానికి మీ అందరినీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా ప్రార్థించమని వేడుకున్న వాళ్ళు హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ దివ్యవాణి టీవీ దివ్య పూజాబలి స్థిర నిధి దాతలు క్రీస్తు శేషులు గాదే ఇన్నమ్మగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు క్రీస్తు శేషులు గాదే జ్ఞానరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పి ఫాతిమారాణి రెడ్డి పి కేశవ్ కుమార్ రెడ్డి గాదే ప్రతాప్ రెడ్డి నిర్మల రెడ్డి దయాకర్ రెడ్డి బాల తెరేసా రివరెండ్ సిస్టర్ మరియు మాణిక్యం మరియు మాణిక్యం గాదే రాయపరెడ్డి అనితరెడ్డి కేశ్ రాకేష్ రెడ్డి యు దివ్య బాలశౌర్ రెడ్డి పి రాజేష్ రెడ్డి అలేఖ్య గాదే స్నేహిత్ రెడ్డి రీతిక రష్విక యు మాసీ ఆద్యారెడ్డి నిస్సి ఐరారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజాబలితో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా మనందరం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ప్రగతి నగర్
కూకటపల్లి విచారణ. క్రీస్తుశేషులు అన్నపురెడ్డి, సోలమన్ రెడ్డి మరియు శౌరిలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపురెడ్డి, అల్ఫోన్స్ రాణి మరియు కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తున్నారు. భగవంతుడు మరణించిన అన్నపురెడ్డి, సోలమన్ రెడ్డి గారికి, శౌరిలమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవాదిదేవుని వేడుకుందాం. విశాఖపట్నం మేత్రాసనం బిషెట్టి మహన్య అనురాగ్, మహన్వి అలకానందలకు మరియు తల్లిదండ్రులు పూర్ణచంద్రరావు, హరీషాదేవికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న ఈ తరుణంలో ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా దేవుని వేడుకుందాం. విజయవాడ మేత్రాసనం, ముత్యాలపాడు విచారణ, క్రీస్తుశేషులు నక్క ఫాతిమారాణి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జి మేరీ జోస్ఫిన్, ఎన్ ఈశ్వర్ సాగర్, నవీన్ సాగర్ మరియు కుటుంబ సభ్యులు పూజను అర్పిస్తున్న ఈ తరుణంలో మరణించిన నక్క ఫాతిమారాణి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భగవంతుని ఆర్దిస్తాం. మణిపూర్లో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డేనియల్ సెల్వరాజ్ గారి కుటుంబ సభ్యులు పూజను అర్పించా వేడుకున్న ఈ తరుణంలో భగవంతుడు మణిపూర్ సంఘర్షణలో మరణించిన వారి ఆత్మలందరకు పరలోక ప్రాప్తిని ప్రసాదిస్తూ నిత్య విశ్రాంతిని చేకూరాలని, త్వరలోనే శాంతి నెలకొనాలని, ప్రజలు సహజీవనం, సోదర ప్రేమ, ఐక్యమత్యంతో కలిసిమెలిసి జీవించేటట్టు భగవాన్ యొక్క ప్రేరణ కలిగేటట్టు వేడుకుందాం. గడిచిన నెలంతా కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ నెలంతా తోడుగా ఉండాలని, చేస్తున్న ఉద్యోగ బాధ్యతలను ప్రత్యేకంగా దీవించమని, తల్లిదండ్రులకు ఆయురారోగ్యాలు, శాంతి సమాధానం దయచేయమని అరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అరుణ గారి యొక్క ఉద్దేశాలు నెరవేరాలని, భగవంతుని యొక్క ఆశీస్సులు ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు లభించాలని ఈ దివ్య పూజలో వేడుకుందాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న విహాన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని నాన్నమ్మ, తాతయ్య, సుధాకర్ రెడ్డి, అసుంత సమర్పిస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా విహాన్ రెడ్డికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భగవంతుడు విహాన్ రెడ్డికి ఆయురారోగ్యాలు, ఎనలేని దీవెనలు, తెలివితేటలు, జ్ఞానవరాలు ప్రసాదించాలని మనందరం విహాన్ రెడ్డి కోసం ఈ దివ్య పూజ బలిలో ప్రార్థిస్తాం. అదేవిధంగా ఈ రోజున ముఖ్యంగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న సిద్ధార్థ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని తల్లిదండ్రులు నమ్రత, జార్జ్, ఆనంద్ రెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్న ఈ తరుణంలో మొదటి జన్మదినాన్ని కొనియాడుకుంటున్న సిద్ధార్థ రెడ్డికి మనందరం హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ భగవంతుని యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు బాలు ఏసేదివంకైతే జ్ఞానమందు, ప్రాయమందు పెరిగి అభివృద్ధి చెందారో అదేవిధంగా ఈ చిన్నారి బాబు సిద్ధార్థ రెడ్డి అన్ని దీవెనలు, అనుగ్రహాలు పొంది దైవుని యొక్క సహకారంతో అభివృద్ధి పొందాలని, నమ్రత జార్జీలను ప్రత్యేకంగా ఆశీర్వదించాలని వేడుకుందాం. వరంగల్ మేత్రాసనం కంచనపల్లి విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి చిన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, శాంతి సమాధానాలు కలుగజేయమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్న ఈ తరుణంలో గాలి చిన్నమ్మకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దేవుని ఆశీస్సులు, అనుగ్రహాలు ఎల్లవేళలా లభించాలని, భగవంతుడు చిన్నమ్మను ఆయురారోగ్యాలు, జ్ఞానవరాలతో నింపాలని వేడుకుందాం. అదేవిధంగా మన వ్యక్తిగత విన్నపాలను ప్రభు పాద సన్నిధి నుంచి భక్తియుతంగా దివ్య పూజ బలిలో పాలు పంచుకుందాం. ఈ పూజ ఆరంభంలో ఒక్కమారు మన యొక్క
తప్పిదాలను కల్మషాలను రూపుమాపి క్షమాపణ దయచేయమని ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేటని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాని యందు ఆశలు నిలుపుకున్న వారి సంరక్షకుడు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వము కానీ పవిత్రత్వము కానీ దేనికి నీ ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వంలో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధంగా ఉపయోగించుకొనుచు శాశ్వతంగా నిలుచు వస్తువులపై మనస్సులను లగ్నం చేసుకున్నట్లు కరుణింపము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేఘము సమావేశపు గుడారమును కప్పివేసెను, ప్రభు తేజస్సు దానిని నింపివేసెను. మొదటి పఠనము నిర్గమాకాండము 40వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు మరియు 34 నుండి 38 వరకు. ప్రభువు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తము నెరవేర్చెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ ఏటి 1వ నెల 1వ రోజున గుడారము కట్టబడెను. మోషే గుడారమును నిర్మించెను. అతడు దాని దిమ్మలను, చట్రములను, అడ్డుకర్రలను, కంబములను నెలకొల్పెను. ప్రభు ఆజ్ఞాపించినట్లే అతడు మందసము మీద గుడారము పరచి వాని మీద కప్పు వేసెను. అతడు సాక్ష్యపు శాసనములను కొనివచ్చి మందసములో పెట్టెను. ఆ మందసము కడియములలో మోతకర్రను దూర్చి దానిమీద మూతయగు కరుణ ఫలకమును బిగించెను. మందసమును గుడారం నుంచి దాని ముందట కప్పు తెరను అమర్చెను. ఈ రీతిగా అతడు ప్రభు ఆజ్ఞాపించినట్లే మందసమును ఇతరుల కంట పడనీయడాయెను. మేఘము సమావేశపు గుడారమును కప్పివేసెను, ప్రభు తేజస్సు దానిని నింపివేసెను. మేఘము గుడారమును కప్పుట వలన, ప్రభు తేజస్సు దానిని నింపివేయుట వలన మోషే గుడారమున అతడు అడుగు పెట్టలేకపోయెను. మేఘము గుడారము మీది నుండి పైకి లేచినప్పుడు గాని ఇశ్రాయేలీయులు ఒక విడిది నుండి మరి ఒక విడిదికి పయనము కట్టడివారు కారు. మేఘము పైకి లేవనిచ్చో వారు విడిది నుండి కదలిడివారు కారు. అది పైకి లేచు వరకు కనిపెట్టుకొని ఉండిడివారు. పగలు ప్రభు మేఘము గుడారముపై నిలిచెడిది, రేయి ఆ మేఘము నుండి నిప్పు వెలిగిడిది. ఇశ్రాయేలీయులు విడిది నుండి విడిదికి పయనము చేసినంత కాలము ఆ మేఘమును, ఆ నిప్పును చూచుచునే ఉండిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సర్వశక్తిమంతుడవైన ప్రభు, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసము ఎంత రమ్యము. నేను ప్రభు మందిర ఆవరణములను దర్శింపవలనని ఉవిలూరుచున్నాను, తపించిపోవుచున్నాను. పూర్ణ హృదయముతోనూ ఆనందముతోనూ నేను సజీవుడైన దేవునికి గీతములను పాడుదును.
అందరూ సర్వశక్తి మంతుడవైన ప్రభు, సర్వశక్తి మంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసము ఎంత రమ్యము, నా దేవుడవు నా రాజువు సర్వశక్తి మంతుడవైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు కట్టుకొనుచున్నవి, వానకోయిలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి. అందరూ సర్వశక్తి మంతుడవైన ప్రభు, సర్వశక్తి మంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసము ఎంత రమ్యము, నీ మందిరమును వసించుచు ఎల్లవేళల నిన్ను స్తుతించు వారు ధన్యులు. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయగోరు వారు ధన్యులు. వారు ఎండిన లోయ గుండా పయనము చేసి దానిని చలమల తావుగా మార్చుదురు. తొలకరి వానలు దానిని మడుగులతో నింపును. అందరూ సర్వశక్తి మంతుడవైన ప్రభు, సర్వశక్తి మంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసము ఎంత రమ్యము, సర్వశక్తి మంతుడవైన దేవా నా వేడుకోలను ఆలింపుము, యాకోబు దేవా నా మొర వినుము. ప్రభు మనకు సూర్యుడు కవచము వంటి వాడు, అతడు మనకు కృపను కీర్తిని దయచేయును. ధర్మవర్తనులుగా మనవారికి అతడు ఎట్టి శుభములను నిరాకరింపడు. అందరూ సర్వశక్తి మంతుడవైన ప్రభు, సర్వశక్తి మంతుడవైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసము ఎంత రమ్యము. పరిపూర్ణ హృదయముతో పరిపూర్ణాత్మతో పరిపూర్ణ హృదయముతో పరిశుద్ధాత్మతో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో పూర్ణ మనసుతో సంపూర్ణ శక్తితో నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా, నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా, నీ పరలోక భాగ్యము పాలించుమయా. పరిపూర్ణ హృదయముతో ఆత్మతోను శక్తితోను ప్రార్థించిన దైవమా, అడుగడుగున జీవజలము ప్రసరించిన దైవమా, ఆత్మతోను శక్తితోను ప్రార్థించిన దైవమా, అడుగడుగున జీవజలము ప్రసరించిన దైవమా, ఎడారిలో మన్నాను కురిపించిన దైవమా, ఎర్ర సముద్రమును చీల్చిన మా దైవమా, ఎనలేని ప్రేమతో దీవించిన దైవమా, నీవు నడిపించావు నీడగా నిలిచావు, నీవు నడిపించావు నీడగా నిలిచావు, నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా, నిన్ను ప్రేమింతునయా ఇలా జీవింతునయా, నీ పరలోక భాగ్యము పాలించుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు జనసమూహములతో ఇట్లనెను, ఇంకను పరలోక రాజ్యము
సముద్రంలో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని వడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వాటిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండంలో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కుందురు. వీటినన్నింటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన, పరలోకరాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలియున్నాడని పలికెను. ఇది క్రీస్తు శుభవార్తం. క్రీస్తువామి స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తీవ్రమైన చలి కాలంలో ఒక ధనికుడు తన భవంతిలో హాయిగా తన కాలాన్ని గడుపుతున్న సమయంలో కిటికీలో నుండి బయటికి చూసినప్పుడు మూడు పిల్లులు వారు బయటన చల్లగాలిలో మంచులో వణకటం ఆయనకి కనబడుతుంది. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ పిల్లల్ని నా ద్వారాలు తెరిచి ఇంటిలోకి తీసుకొని వస్తాను, నాతో పాటు అవి కూడా ఈ వెచ్చదనాన్ని, ఇంట్లో ఉన్న ఆ హీటర్ యొక్క వెచ్చదనాన్ని పొంది సురక్షితంగా ఉంటావని బయటికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళేసరికి ఆయన చూసి ఇంకా పారిపోతుంటాయి. మనసులో అనుకుంటాడు, ఏంటి నేను వీటిని నా ఇంటిలోకి ఆహ్వానించి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఆహారాన్ని పెడదాము, బాగా చూసుకుందామనేసరికి నన్ను చూసి పారిపోతున్నవి, నాకు ఎంత మంచి ఉద్దేశం ఉన్నా అని ఇంకా ట్రై చేసి పిలుస్తాడు కూడా, రండి అని. ఎంత పిలుస్తాడో, ఎంత దగ్గరికి వెళ్తే అంత దూరంగా పారిపోతున్నవి. ఆ సమయంలో గుడి గంటలు మోగుతవి. గుడి గంటలు మోగినప్పుడు ఆలయం, దేవుని సన్నిధి ఆయనకు గుర్తొస్తుంది. వెంటనే ఇంటిలోకి వచ్చి మోకాళ్ళు వేసి, తండ్రి దేవా, నీవు మమ్మల్ని మీ సన్నిధికి రమ్మని ఎంతగా వేడుకుంటున్నావు, కానీ మీ యొక్క ఔన్నత్యాన్ని, మీ యొక్క ఉదార స్వభావాన్ని మేము గ్రహించలేక మీ నుండి రోజు రోజుకి దూరంగా వెళ్ళిపోతున్నాం. మీరు ఎంత పిలిచినా సరే పలకకుండా మిమ్మల్ని గమనించుకుంటా వెళ్ళిపోతున్నాము. క్షమించి తండ్రి, వ్యక్తిగతంగా నాలోని ఈ పొరపాట్లన్నిటినీ క్షమించి ఎల్లప్పుడూ మీ సన్నిధిలో మీతో ఉండే భాగ్యాన్ని నాకు ప్రసాదించి తండ్రి అని ప్రార్థన చేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు, ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుడు వారి పట్ల దయ చూపి ఐగుప్తు దేశం నుండి వాగ్దత్త భూమికి వాళ్ళని తీసుకొని వెళ్ళే విషయాలు మనందరికీ తెలిసిందే. నిర్గమకాండం 1:12 వరకు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో పడిన ఆ కష్టాలు, బాధల్ని వర్ణిస్తవి. 11-18 చాప్టర్స్ వరకు వాళ్ళ యొక్క పయనం, 19-40 వరకు దేవుని యొక్క దర్శనం, దేవుడు వాళ్ళ మధ్య నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం, భగవంతుడు వాళ్లను ఐగుప్తు నుండి విడిపించి వాగ్దత్త భూమికి నడిపిస్తూ వెళ్తున్న తరుణాల్లో
మోసే దేవుని యొక్క దర్శనం కోసం దేవుని యొక్క ఆదేశాల కోసం పర్వతంపైకి వెళ్ళేవారన్న విషయం మనకి తెలిసింది. ఆయన పర్వతం నుండి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ఎంతగానో ప్రకాశవంతమైంది, దాన్ని ప్రజలు గమనించేవారు అన్న విషయం కూడా మనకు తెలిసింది. అదే సందర్భంలో భగవంతుడు ఇజ్రాయేల్ ప్రజలతో ఒక ఒప్పందాన్ని వడంబడకని కుదుర్చుకున్నారు. ఆ వడంబడిక ప్రకారం నేను మీ దేవుణ్ణి, నన్ను తప్ప వేరే దేవుణ్ణి కొలవరాదు అన్న వడంబడికను కుదుర్చుకున్నారు. దైవ సహాయంతో ముందుకు సాగుతున్న వీరు మోసెస్ సైనాయి పర్వతం పైకి వెళ్ళి దేవుని యొక్క 10 ఆజ్ఞలను తీసుకొని కొండ దిగువకు వచ్చేసరికి వీళ్ళు దేవుని మర్చిపోయి దబ్బర దేవతల్ని కొలవటం గమనించిన మోసే ఎంతగానో చింతించి ఆ రాతి పలకను పగలకొట్టడం, అదేవిధంగా దేవుణ్ణి వేడుకోవటం, అటువంటి ఆ వాతావరణంలో అటువంటి ఆ సందర్భంలో దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే, ఎక్కడో పరలోకంలోనో లేక పర్వతం పైనో కాకుండా నేను నా ప్రజల మధ్య నా ప్రజలతో నేనుంటానని ఆయన నిర్ణయం తీసుకొని తన నిర్ణయాన్ని మోషేకు తెలియపరుస్తున్నారు. ఆ విషయాన్ని మనం ఈరోజు మొదటి పఠనంలో విన్నాం. ప్రభు ఆజ్ఞాపించినట్లే మోసే సమస్తమును నెరవేర్చనని వాక్యం పలికింది. అది ఎప్పుడంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుండి పయనమైన 2వ సంవత్సరం 1వ నెల 1వ రోజున వాళ్ళు గుడారాన్ని ఏర్పాటు చేశారు. ఆ గుడారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భగవంతుడు మేఘంలో ఆవరించి ఆ గుడారంపైకి రావటం, ఆ గుడారంలో ఏర్పాటు చేసిన ఆ మందంలోకి ప్రవేశించటం, అప్పుడు అక్కడ ఆ వాతావరణం పూర్తిగా మారిపోవటం ప్రజలు గమనించి దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు సలుపుతూ వాళ్ళు దేవునికి మహిమ గౌరవాలు చేకూర్చారు. అప్పటి నుండి వాళ్ళ యొక్క జీవితం మారిపోయింది. దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదో గుడారం ఏర్పాటు చేయక ముందు వరకు రమారమే 1వ చాప్టర్ నుండి 18వ చాప్టర్ నిర్గమకాండంలో మనకు కనబడుతుంది. 19వ చాప్టర్ నుండి 40వ చాప్టర్ వరకు దేవుడు వాళ్ళకు అలా దగ్గరగా రావటం, ఈ 40 ఆఖరి చాప్టర్ వచ్చేసరికి దేవుడు వాళ్ళ మధ్య స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గమనిస్తున్నాం. అయితే ప్రియమైన సహోదరి సోదరులారా, చెప్పినట్లుగా దేవుడు మనతో ఉంటే మన జీవితం ఏ విధంగా ఉంటుందో, మనం దేవునితో లేకుండా ఉంటే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో మనకి ఈ నిర్గమకాండం క్లియర్గా తెలియపరుస్తుంది. ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవిత విధానం ఆ గుడారాలు ఏర్పాటు చేసుకున్నంత వరకు చాలా విచ్చలవిడిగా వాళ్ళు జీవించారు. వాళ్ళు గుడారాన్ని ఏర్పాటు చేసుకొని దైవ సన్నిధిలో జీవించినప్పటి నుండి వాళ్ళు చాలా మార్పు వచ్చి వాళ్ళ జీవితాలు చక్కగా తీర్చిదిద్దబడ్డవి. ఈ విషయాలు విన్నప్పుడు వినడానికి చాలా బాగానే ఉన్నది, ఇది పూర్వవేదంలో జరిగిన సంఘటన ఇది, మరి ఇప్పుడు మన ఈ రోజుల్లో దేవుని యొక్క ఆ స్థావరం, దేవుని యొక్క నివాసం మనలో ఉన్నదా, మనతో ఉన్నదా, ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు. మరి ముఖ్యంగా మన సమస్యలకు ఎదురైనప్పుడు, మనలో అనుమానాలు ఎక్కువగా చోటు చేసుకున్నప్పుడు మనకు వచ్చిన తలంపులు ఏంటంటే, ఇంతకీ దేవుడు ఉన్నారా, దేవుడు ఏం చేస్తున్నారు, అంత స్థాయికి వెళ్ళి మనం ప్రశ్నిస్తుంటాం. అయితే ప్రియమైన సహోదరి సోదరులారా, ఈరోజు మీరు నన్ను ఒక గురువుగా దేవుడు ఉన్నారా, దేవుడు ఏం చేస్తున్నారని అడిగారనుకోండి, గురువుగా నేను ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు. నేను 33 సంవత్సరాల గురువుని, ఇప్పటి వరకు నేను దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. కానీ దైవ అనుభూతిని నేను పొంది ఉన్నాను. ఆ దైవ అనుభూతిని
ప్రతీ రోజు నేను పొందుతనే ఉన్నాను నేను ఆ దీవెనలు అనుగ్రహాలతో ఒక గురుగా ముందుకు సాగుతనే ఉన్నాను అయితే మీ ముందు ఒక చిన్న విషయం నా వ్యక్తిగత అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అదేంటంటే 2012 సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు సేవలు అందించాలని సింగపూర్ దేశానికి వెళ్ళున్నాను నేను ఆ నెల రోజులు నా సేవలు అక్కడ ముగిసిన తర్వాత తిరిగి మన దేశానికి రావడానికి 5 రోజులు సమయం ఉన్నది 5 రోజులు ఖాళీగా ఉండాలనిసి ఎందుకు ఉండాలని నేను పక్కనున్న ఇండోనేషియా దేశానికి నా స్నేహితుతో వెళ్ళాను నేను అక్కడ 3 రోజులు ఉండి తిరిగి సింగపూర్కి ప్రయాణం అవుదామని ఏర్పాటు చేసుకుంటున్న ఆ తరుణంలో నా మైండ్కి వచ్చింది ఏంటంటే తిరిగి నేను సింగపూర్ వెళ్ళడానికి లేదు కారణం ఏంటంటే వాళ్ళు నాకు ఇచ్చింది సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ ఎంట్రీ సింగిల్ ఎంట్రీ అని వీసా మీద కొడతారు అది నేను పొరపాటున గమనించలేదు సింగిల్ ఎంట్రీ అంటే ఒక్కమారే దేశంలోకి వెళ్ళొచ్చు మల్టిపుల్ ఎంట్రీ అంటే ఎన్నిసార్లు వెళ్ళి రావచ్చు నాకు సింగిల్ ఎంట్రీ వల్ల మళ్ళీ తిరిగి సింగపూర్ వెళ్ళడానికి అవకాశం లేదు నా లగేజ్ నా పాస్పోర్ట్ నా సామాన్లన్నీ అక్కడే ఉండిపోయాయి నా చేతిలో ఉన్నది పాస్పోర్ట్ మాత్రమే అయితే నా స్నేహితునికి మాత్రం డబుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎంట్రీ ఉంది అతను సింగపూర్ వెళ్ళిపోయి ఆ మరుసటి రోజు ఒక అతనితో నాకు లగేజ్ పంపించేస్తే ఆ లగేజ్ పట్టుకొని నేను ఒక విచారణ దేవాలయానికి వెళ్ళాను అక్కడ విచారణ గురువుకి నేను ఇలాగా ఆంధ్రప్రదేశ్ చెందిన గురువుని ఈ విధంగా నేను కాస్త ఇబ్బందుల్లో ఉన్నాను తిరిగి సింగపూర్ వెళ్ళాక మా దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి టికెట్ కూడా లేదు బుక్ చేసుకోలేదు కష్టాల్లో ఉన్నానంటే ఆయన పరిస్థితి గమనించి ఆయన నాకు తనది ఉండడానికి అవకాశాన్ని కల్పించారు అది శనివారం సాయంకాలం సమయం మరుసటి రోజు ఆదివారం నాడు ఫాదర్ మా భాష మీకు తెలియకపోయినా సరే నాతో కలిసి పూజ చేయొచ్చు మీరు అదే సమయంలో ఆ పూజలో మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి ప్రజలకి కాస్త ఇంగ్లీష్ అర్థమవుతుంది అని అన్నారు ఆ ఆదివారం పూజలో నాకు అవకాశం దొరికినప్పుడు ఈ విధంగా నేను సింగపూర్ వెళ్ళాను నేను అనివార్య కారణాల వలన నేను చిక్కున్నాను ఒక సమస్యలో తిరిగి సింగపూర్ వెళ్ళడానికి లేదు మీ దేశంలో ఉండడానికి నాకు 7 రోజులకే వీసా ఇచ్చిన టూరిస్ట్ వీసా ఈ రోజు 7 రోజులు నేను తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడ నాకు ఎవరు తెలియదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అనేసి నా ఆవేదనని ప్రజలతో పంచుకొని నా కోసం ప్రార్థన చేయండి అని విన్నవించుకున్నాను పూజ అనంతరం చాలామంది వచ్చి నన్ను విష్ చేసి వెళ్ళిపోయారు చివరిలో ఒక వ్యక్తి ఒక జెంటిల్మెన్ అలా నిలబడి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నాతోటి ఏమన్నారంటే ఫాదర్ మీరు దిగులు చెందొద్దు నేను మిమ్మల్ని చూసుకుంటాను మీరు సురక్షితంగా మీ దేశానికి వెళ్ళేటట్టుగా ఏర్పాట్లన్నీ నేను చేస్తానన్నారు నేను అన్నాను పర్వాలేదండి ఇక్కడ ఫాదర్ గారు ఉన్నారు అతను చూస్తానన్నారు అని అంటే లేదు దయచేసి ఆ మాట అనకండి మీరు పూజలో మీ యొక్క సమస్య గురించి చెప్తున్నప్పుడు పవిత్రాత్మ నాకు తెలియపరుస్తుంది ఆ గురువుకి సహాయం చేయమని పూజ అయినంత వరకు ఇదే స్వరం నాకు వినబడుతుంది ఆ గురువుకి సహాయం చేయు ఆయన నా గురువు అని ఎప్పుడైతే ఆ మాట అన్నారో నాకు చాలా ఆనందం కలిగింది నేను దేవుని మొరపెట్టుకుంటే దేవుడు నాకు ఈ విధంగా సహాయం చేశారా అనేసి అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా మనం దేవుని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకు ఎప్పుడు ప్రత్యక్షమై ఏదో కానుకలు వరాలు ఇచ్చినట్టుగా ఇచ్చారు ఆయన ఎవరో ఒకరు హృదయంలో దూరి వారి ద్వారా దీవెనలో ఏదో మన కోరికలు అవసరాలు తీర్చేటట్టుగా లేకపోతే ప్రార్థన సహాయమో ఒక మాట సహాయమో ఏదో దారి చూపించడం ఏదో విధంగా జరుగుతూనే ఉంటుంది మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామాన్ని గుమిగొడి ప్రార్థిస్తారో వాళ్ళ మధ్య నేనున్నారని మన ప్రభు అన్నారు ఈ ప్రగాఢ నమ్మకం విశ్వాసంతో ఈ ఆలయంలో ఈ దైవ సన్నిధిలో మనం దేవుడు మనతో ఉన్నారన్న విషయాన్ని గుర్తెరిగి దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు సెలుపుతూ ఆయన యొక్క దీవెనలు అనుగ్రహాలు పొంది మంచి జీవితం ఉన్నతమైన జీవితాన్ని మనం కొనసాగిస్తాం ఆమేన్.
కనికరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక అప్పమునే దేహముగా రసమునే రుదిరముగా అర్పించగ వచ్చినాను రుదిర రహిత బలిగా అప్పమునే దేహముగా రసమునే రుదిరముగా అర్పించగ వచ్చినాను రుదిర రహిత బలిగా అపర క్రీస్తు హస్తములతో అందుకొనుము స్వామి ప్రియ సుతుని రూపముగా మహిమ పరచు తండ్రి స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక సహోదరి సోదరులారా నేను మీరు అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభా ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక ఓ ప్రభువ నీ మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించే అర్పణలను దయతో స్వీకరింపము ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్ము పరిశుద్ధపరచినట్లును కడన నిత్య మహిమలోనికి చేరినట్లును కృపచూపము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండునగాక మీ ఆత్మతోనూ ఉండునగాక మీ మనస్సులను ఉన్నతనముకు త్రిప్పుము ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము మన దేవుడైన వారికి కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ నేర్చోడను మీకు కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము ఎలైనా నీయందే మేము జీవించుచున్నాము సంచరించుచున్నాము ఉనికిని కలిగి ఉన్నాము శరీర దారులమై ఉన్న మా ఎడల నీవు అనుదినము చూపుచున్న శ్రద్ధను అనుభవించుచునే ఉన్నాము అంతకంటే అధికంగా శాశ్వత జీవితపు వాగ్దానమును నమ్ముకొని ఉన్నాము యేసును మృతుల నుండి లేవనెత్తిన పవిత్రాత్మ నుండి ప్రథమ ఫలములను పొందిన మేము పాస్కా పరమరహస్యంలో శాశ్వత ఆగం పొందుగలమని నమ్ముచున్నాము కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన్న ప్రభునామమున వెంచేయు వారు ధన్యుడు మహోన్నతమున హోసాన్న ఓ ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఊటి నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుకొనుచున్నాము ఈ విధమైన విమనాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతావందనం చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముననే భోజననంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనం చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమున కొరకే ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖను నిలిచి మీకు పరిచర్య చేయుటకు మం పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసమని జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమేందు పరిపూర్ణ చేయము. మీరు ఈ లోకం నుండి పిలుచుకొని నా చంద్రయ్య అను మీ సేవకుని జ్ఞాపకముంచుకునము. జ్ఞానస్థానం ద్వారా క్రీస్తు మనలో భాగస్తున్న ఇతడు వారి ఉత్థానమందులను పాల్గొననుగాక. ఉత్థానమగుద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనకర్మంద మరణించిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశమునకు చేర్చుకునము. మా అందరిపై దాయిచూపి దేవుని కనతలకు మరియంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమండి మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. ఆమేన్. మన రక్షకు నేర్పిన పరలోక జపమును భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమన నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువ. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునగాక. మీ ఆత్మతోనూ ఉండునగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమీ పాపలను పరిహరించు క్రీస్తు ప్రభు. ప్రభు విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను.
నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప అసాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికి నీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. అమరమైనది నీ ప్రేమ, వదులేలేనిది నీ ప్రేమ, సేవ కోరునది నీ ప్రేమ, ప్రాణమే ఇచ్చునది నీ ప్రేమ. అమరమైనది నీ ప్రేమ, వదులేలేనిది ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థము దీనిని చేయండని, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభువిందును స్థాపన చేసెను, ప్రభువిందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేలేనిది. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని శరీరమా నాకు తృప్తి కండుకు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కన నుండి కారబడిన నీళ్ళా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువ, నా ప్రార్థన విననవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశక్తుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపికైన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణిం పాలివి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండనగాక. మీ ఆత్మతోనూ ఉండనగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మీ మెల్లవేళ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తల
విడంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.